పిఠాపురానికి మెగా ఫ్యామిలీ, చిరంజీవి ప్రచారానికి ముహూర్తం ఫిక్స్. తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు అధికారికమైంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేశారు. 2009లో చిరంజీవి తన ప్రజారాజ్యం అభ్యర్థిగా గెలిపించుకున్న వంగగీతను ఓడించి తన తమ్ముడిని గెలిపించాలని కోరేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. తాజాగా పవన్ నామినేషన్ వేళ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ నేత వర్మ అక్కడ పవన్ ప్రచార బాధ్యతలను స్వీకరించారు. జనసేన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. సామాజిక సమీకరణాల ప్రభావం పిఠాపురంలో ఈసారి గెలుపు ఓటములను నిర్దేశించనుంది. పవన్ ఇప్పటికే 2 సభలు నిర్వహించారు. పిఠాపురం పైన తన విజన్ ఏంటో వెల్లడించారు. ఇక పవన్ పార్టీకి కొద్ది రోజుల క్రితం చిరంజీవి 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. వారిని గెలిపించాలని వీడియో సందేశం ఇచ్చారు. దీనిపైన వైసీపీ నేతలు స్పందించారు. ఇక ఇప్పుడు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం విజయం సాధించింది. నాడు ప్రజారాజ్యం అభ్యర్థిగా వంగగీత కోసం చిరంజీవి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వంగగీత వైసీపీ అభ్యర్థిగా పవన్ పైన పోటీ చేస్తున్నారు. అదే పిఠాపురంలో ఇప్పుడు చిరంజీవి జనసేనాని కోసం ప్రచారానికి వస్తున్నారు. ఇందుకు మే 5వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. చిరంజీవితో పాటుగా మెగా హీరో రామ్ చరణ్ వస్తున్నట్లు సమాచారం. తన బాబాయ్ కోసం తన తండ్రితో పాటుగా రామ్ చరణ్ పిఠాపురం వస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్ కలిసి మే 5వ తేదీన పిఠాపురంలో రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండడంతో మెగా ఫ్యాన్స్తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది. చిరంజీవి తన ప్రచారంలో జగన్ను టార్గెట్ చేస్తారా, లేక కేవలం పవన్ను గెలిపించమని కోరడం వరకే పరిమితమవుతారా అనేది రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. అయితే చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్ కోరుతున్నారు. దీనిపైన చిరంజీవి నిర్ణయం ఏంటనేది వెల్లడి కావాల్సి ఉంది. చిరంజీవి ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పాల్గొనేలా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో దాదాపు 10 ఏళ్ల తరువాత చిరంజీవి రాజకీయ పాత్రపైన ఆసక్తి కొనసాగుతోంది.